हाय फ्रेंड्स अयिते ई वीडियोलो वच्चेसी मनं ఒక నెంబర్ అనేది ఈవెన్ నెంబరా ఆర్ ఆడ్ నెంబరా అనేసి ఒక సి ప్రోగ్రామ్ ద్వారా అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ అయితే దీనికి టూ మెథడ్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఒక మెథడ్ అయితే చెప్తాను, తర్వాతకి సెకండ్ మెథడ్ చూద్దాం. సో ఫస్ట్ మనం హెడర్ ఫైల్స్ అయితే ఇంక్లూడ్ చేద్దాం. హ్యాష్ ఇంక్లూడ్ ఎస్టీడిఐఓ డాట్ హెచ్. నెక్స్ట్ ఇంట్ మెయిన్ ఆఫ్ ఓపెన్ చేస్తున్నాం మనం బ్రాకెట్. सो फस्ट नंबर अच्छे यूजर कार्ड नीचे मनम तीसुकुंदाम. सो इंट एन अनेसी तीसुकुंटानु मेसेज प्रिंट प्रिंट एफ एंटर एन नंबर अनेसी यूजर की ओक मेसेज मनम फस्ट पास चेद्दाम. चेसाक दीन्नि मनम एम चेयाली स्कैन अयिते चेयाल कदा. सो स्कैन एफ नि यूज चेसी सो ई नंबर वच्चेसी इंटीजर नंबर कावाली मनम. सो पर्सेंटाइल डी कामा ऐम पर्सेंट एन अनेसि तीसुकुंटानु. सो अप्पुडु एंटर ए नंबर अन्नप्पुडु यूजर ओक नंबर नि अयिते इस्ताडु. सो आ नंबर इवेना आडा अनेसि अयिते तेलुसुकोवालि. सो इवेन नंबर अनेसि देनंटाम मनं ओक नंबर अनेदि मॉड्युलस 2 तोनि मॉड्युलस डिविजन चेसिनप्पुडु ईक्वल टू 0 वस्ते अदि वच्चेसि इवेन नंबर अन्नट्टु. सो ईक्वल्स टू 1 वस्ते ऑड नंबर अन्नट्टु. सो इफ कंडीशन अच्छे इक मन यूज. सो एन मॉड्यूलो डिविजन ऑफ टू ईक्वल्स टू 0 अच्छे मन की एम प्रिंट अव्वाली प्रिंट एफ नंबर इज इवेन अनेसी प्रिंट अव्वाली. ओके ना, एल्स एल्स प्रिंट एफ नंबर इज ఆడ్ అనేసి ప్రింట్ అవ్వాలి. ఓకేనా? సో ఇక్కడ బ్రాకెట్ అయితే క్లోజ్ చేసేసాను. సో ఒక నెంబర్ అనేది 2 తోని డివిజిబుల్ అయితే అది వచ్చేసి ఈవెన్ నెంబర్, 2 తోని డివిజిబుల్ అవ్వకపోతే అది వచ్చేసి ఆడ్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 2 అనేది 2 తోని డివిజిబుల్ అవుతుంది, 4, 6, 8 ఈ విధంగా ఇవన్నీ డివిజిబిలిటీ 2 తోని డివిజిబుల్ అయితే సో ఈవెన్ నెంబర్స్, మిగిలిన నెంబర్స్ అన్నీ వచ్చేసి ఆడ్ నెంబర్స్. సో ఇక్కడ మనకి ఎంటర్ ఏ నెంబర్ అనేసి కన్సోల్లో మెసేజ్ వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 12 అనే వాల్యూ ఇచ్చాననుకోండి. సో ఇక్కడ కండిషన్లో వచ్చేసి 12 డివిజిబుల్ బై 2 ఈక్వల్స్ టు 0 అవుతుందా అనేసి చెక్ చేస్తుంది. సో కండిషన్ ఎప్పుడైతే ట్రూ అవుతుందో మనకి నెంబర్ ఈజ్ ఈవెన్ అనేసి ప్రింట్ అవుతుంది. ఎల్స్ ఒకవేళ కాకపోతే నెంబర్ ఈజ్ ఆడ్ అనేసి ప్రింట్ అవుతుంది. సో ఇది కాకుండా ఒకవేళ ఇంటర్వ్యూవర్ వచ్చేసి పర్సంటేజ్ అనే సింబల్ని, మాడ్యులస్ డివిజన్ సింబల్ని యూస్ చేయకుండా మనకి కోడ్ రాయమనేసి చెప్తారు. అలాంటప్పుడు సేమ్ ప్రోగ్రామ్ని ఎలా రాయాలో చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి మాడ్యులస్ డివిజన్ యూస్ చేయకుండా ప్రోగ్రామ్ అయితే రాద్దాం. సో ఇంట్ మెయిన్ హెడర్ ఫైల్స్ ఇంక్లూడ్ చేయట్లేదు, అది మనకు తెలిసిందే కాబట్టి. సో ఫస్ట్ ఇంట్ ఎన్ తీసుకున్నాను ఒక నెంబర్, స్కాన్ ఎఫ్ యూస్ చేసేసి పర్సంటేజ్ డి కామా ఆమ్ పర్సెంట్ ఎన్ యూజర్ కార్డ్ నుంచి ఒక వాల్యూని అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాతకి ఇప్పుడు నేనేం చేస్తానంటే ఎన్ వాల్యూని డివిజిబుల్ బై 2 చేస్తాను. చేసి దీన్ని ఎం అనే వేరియబుల్లో స్టోర్ చేస్తాను. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ కండిషన్. ఇఫ్ ఎం ఇంటూ 2 ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ అయితే ఏం చేస్తాను, ప్రింట్ ఎఫ్ నంబర్ ఈజ్ ఈవెన్ అనేసి మెసేజ్ అయితే ఇస్తాను. ఎల్స్ ఎల్స్ ప్రింట్ ఎఫ్ నంబర్ ఈజ్ ఆడ్. సో ఇది వచ్చేసి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 25 అనే నెంబర్ ఇచ్చాననుకోండి. సో 24 ఇద్దాం. ఫస్ట్ 24 ఇచ్చాను. సో ఇక్కడ ఏమవుతుంది, బై 2 చేస్తుంది. చేసినప్పుడు మనకు ఎంత వస్తుంది, ఆన్సర్ 12 వస్తుంది. 12 అనేది ఎం అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఓకేనా? ఎం ఈక్వల్స్ టు ఎంత ఉంది, 12 ఉంది. సో ఓకే,
ఓకే ఎం ఈక్వల్స్ ఎంతుంది 12 ఉంది సో ఇక్కడ 12 ఇంటూ 2 అనేది చేస్తుంది కండిషన్ 12 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ అనే వాల్యూ ఎంత ఇచ్చాను 24 ఇచ్చాను సో 24 12 టూ ద 24 ఈజ్ ఈక్వల్స్ టు 24 అంటే ఇఫ్ అనేది కండిషన్ ట్రూ అవుతుంది ట్రూ అయినప్పుడు మనకేం ప్రింట్ అవుతుంది నంబర్ ఈజ్ ఈవెన్ అనేసి ప్రింట్ అవుతుంది సో ఇది ఈవెన్ నెంబర్కి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 25 అనేసి తీసుకున్నాను అనుకోండి సో 25ని ఫస్ట్ బై 2 చేస్తుంది బై 2 చేస్తే మనకి వాల్యూ ఎలా వస్తుంది ఎం ఈక్వల్స్ టు 12.5 అనేసి వస్తుంది ఓకేనా 12.5 అనేసి వస్తుంది సో ఎం అనే వాల్యూ 12.5 ఉంది సో నెక్స్ట్ ఈక్వేషన్లో వచ్చేసి 12.5 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్స్ టు 25 అనేసి వస్తుంది 12.5 ఇంటూ 2 ఈక్వల్స్ టు మనకి ఇక్కడ ఒక ఫ్లోట్ వాల్యూని ఒక ఇంటీజర్ వాల్యూతోని మల్టిప్లై చేసినప్పుడు మనకి ఏమొస్తుంది ఫ్లోట్ వాల్యూ అయితే వస్తుంది అంటే 25.0 ఈజ్ ఈక్వల్స్ టు 25 అనేసి చెక్ చేస్తుంది అప్పుడు మనకి ఏమొస్తుంది ఫాల్స్ వస్తుంది ఎందుకంటే ఒక ఫ్లోట్ వాల్యూ వచ్చేసి ఇంటీజర్ వాల్యూకి ఈక్వల్స్ అవ్వదు సో అప్పుడు మనకి నంబర్ ఈజ్ ఆడ్ అనేసి ప్రింట్ అవుతుంది సో ఇది మాడ్యులస్ అంటే పర్సన్ ఈ సింబల్ యూస్ చేయకుండా ఒకవేళ ఇంటర్వ్యూయర్ అనేటోడు మనకి అడిగితే ఈ మెథడ్ని అయితే మనం చేయాలి సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ